మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్. నూతన ప్రక్రియల పరంపరలో మనం నిన్నటి వీడియోలో ముత్యాల హారాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు నాణేల ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నాణేలకు రూపకర్త డాక్టర్ ఎన్ గోపి గారు. వీరు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత. వీరు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు విభాగం అధిపతిగా పనిచేశారు. అలానే శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి ఉప సంచాలకులుగా పనిచేశారు. ఇక నాణేల లక్షణాల గురించి తెలుసుకుందాం. నాణేలు ఒక సూక్ష్మ కవిత లాంటిది. దీని లక్షణాలు వచ్చేసి నాలుగు పంక్తుల్లో ఉంటాయి. పాదాలు, పంక్తులు. ఈ నాలుగు పాదాల్లో మొత్తం సంఖ్య, అక్షరాల సంఖ్య 20 నుంచి 25 మధ్యలో ఉండాలి. అంటే 20కి తగ్గకూడదు, 25కు పెరగకుండా ఉండాలి. రెండు పంక్తులు ఒక కూటమిగా, రెండవ రెండు పంక్తులు ఒక కూటమిగా ఉండాలి. మొదటి రెండు పంక్తులకు 3-4 పంక్తులు సంబంధం కలిగి ఉండాలి. తర్వాత ఒక అవి కలిపి చదివినప్పుడు ఒక చరుపు ఉండాలి, భావాత్మకంగా ఉండాలి, ఒక మెరుపు ఉండాలి. ఉదాహరణకు కొన్ని మనం నాణేలను చూద్దాం. అందాలు ఆస్తులని ఆలస్యం చేసిరి, వయసు పెరిగి ముదిరిపోయిరి. చూశారు కదా, అందాలు ఆస్తులని ఆలస్యం చేసిరి, వయసు పెరిగి ముదిరిపోయిరి. దీనిలో మొత్తం అక్షరాలు 25 ఉంటాయి. రెండో చూసాం, నోటు తీసుకొని ఓటు వేసిరి, 5 ఏళ్ళ దాకా అణిగి మెనిగి ఉండిరి. మొదటి రెండు పదాలకు, తర్వాతి రెండు పదాలకు అవినాభావ సంబంధం ఒక చరుపులాగా ఉండాలి. బాణుడు ఉదయించాడు, బాణుడు ఒక పంక్తిలో, ఉదయించాడు రెండవ పంక్తిలో. మంచు పొరలను ఆవిరి చేశాడు, తర్వాతి రెండు పదాలు. ఇందులో మొత్తం 20 అక్షరాలు ఉన్నాయి. సో ఈ విధంగా నాణేలు వ్రాయడం ఎవరికైనా సులువే. ఇందులో కూడా శతాధికం నాణేలు రాసినట్లయితే వారికి సంబంధించి ఆ సాహిత్య వేదిక వారు పురస్కారాలను అందజేస్తారు. ధన్యవాదాలు.